ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 9 సార్లు సమన్లు జారీ చేసినా కూడా అరవింద్ కేజ్రీవాల్ సమన్లను తీసుకోకుండా నిరాకరించిన పరిస్థితి, ఒక సీఎంగా ఉండి సమన్లు తీసుకోపోవడం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇటువంటి అంశాలను ఎలా చూడొచ్చు? అంటే రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రిగా ఉంటూ చట్టాన్ని గౌరవించకపోవడం అనేది మనం అనుకోవచ్చా? అంటే సాధారణంగా వారు ప్రతిసారి సమన్స్ వచ్చినప్పుడు కొన్ని కారణాలు వారు చూపించారనుకుంటారు. మీరు యాక్చువల్గా పిఎంఎల్ఏ యాక్ట్లో చూస్తే ఆ వ్యక్తి పర్సనల్గా కానీ వాళ్ళ ఏజెంట్ అంటే వాళ్ళ సంబంధిత వ్యక్తి కానీ అక్కడ అటెండ్ అవ్వచ్చు అని ఉంటుంది ఆ ప్రొవిజన్. కానీ కేజ్రీవాల్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళు ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో ఉండడం, ఆ తర్వాత అనేక కారణాలు చూపించి వారు ఈడీ ముందు హాజరు అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ వ్యక్తి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదన్న సందర్భంలో ఇక ఫైనల్గా ఒక వ్యక్తిని తమ దగ్గరికి తీసుకొచ్చే అవకాశాలు లేనప్పుడు ఈ విధమైన చర్యలు చేపడతారు. ఎందుకంటే మీరు సిఆర్పిసిలో చూసుకున్నా కూడా 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ గనక ఎవరు పాటించకుంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం జనరల్గా పోలీస్కి, మిగతా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది. సో ఆ విధంగా ఈ అరెస్ట్ సందర్భంగా కూడా కోర్టులో ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నది కూడా జస్టిఫై చేయాలి. అరెస్టును సమర్థించుకునే బాధ్యత కూడా ఈడీ మీద ఉంటుంది. ఈ అరెస్ట్ ఎలా ఇల్లీగల్ అన్నది కేజ్రీవాల్ గారి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారు వాదిస్తారు. అంటే ప్రతిసారి కేజ్రీవాల్ విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకోరు. ప్రతిసారి కేజ్రీవాల్ కోర్టుకు వెళ్ళడం, నిన్న ఢిల్లీ హైకోర్టు చెప్పిన తర్వాతనే ఢిల్లీ హైకోర్టు తాము అరెస్టుకు నిరాకరించబోము, కేజ్రీవాల్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అన్న సందర్భంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కేజ్రీవాల్ ఇంటికి డైరెక్ట్గా ఒక బృందంతో, జోగిందర్ సింగ్ జాయింట్ డైరెక్టర్ బృందంతో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అంటే కొన్ని గంటలు విచారించిన తర్వాతనే కేజ్రీవాల్ అదుపులోకి తీసుకుంది. అంటే ఇలాంటి పరిణామాలు ఇన్వెస్టిగేషన్ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు కూడా గతంలో పెద్ద పెద్ద కేసులను విచారించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే జగన్ కానీ ఎంఆర్ కేసులు కానీ, అప్పుడు మైనింగ్ సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులు కానీ. సో ఇలాంటి సందర్భంలో ఒత్తిడి ఎలా ఉంటుంది మామూలుగా అధికారులపైన? ఒత్తిడి అంటే ఏమవుతుందంటే ఇటువంటి వారు వెంటనే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ వారు ఏదైతే నోటీస్ ఇచ్చారో దానికి అగేన్స్ట్గా వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు సర్వసాధారణంగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో పై కోర్టులు పెద్దగా ఇంటర్ఫీర్ అవ్వవు, అందువల్ల వారిని ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందువల్లనే ఈడీ అధికారులైనా వెళ్ళడం, వారిని కొంతసేపు విచారించడం, విచారించిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం అన్నది ఆ ప్రక్రియలో జరిగింది. సో సాధారణంగా ఇటువంటి పెద్ద కేసులు డీల్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఆరోపణలు మనం చేస్తున్నామో వారందరూ కూడా పైకోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పైకోర్టులకు వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, వారందరూ కూడా కోర్టుకు వెళ్ళి సరియైన సమాధానాలు ఇవ్వాలి. ఆ విధమైన ప్రెషర్స్ ఉంటాయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద.